Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొంప ముంచిన వ్యాఖ్యలు చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ కేసు. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కర్నూలు జిల్లా పోలీసులు వెల్లడించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కరోనాపై చేస్తున్న దుష్ప్రచారం వల్లే కర్నూలులో సామాన్య జనం మహాందోళనలకు గురవుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్నూలు నుంచే కరోనా N440K వైరస్ ప్రబలందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సుబ్బయ్య ఆరోపించారు. న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుపై సిఆర్ నెంబర్ 80/2021 ప్రకారం ఐపీసీ 155/501(b)(2) సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చంద్రబాబుపై 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 4 క్రింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామని కర్నూలు పోలీసులు తెలిపారు. కాగా అంతకుముందు కర్నూలు జిల్లాలో పుట్టిన కరోనా N440K వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు పలుసార్లు వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని అన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడడంలో జగన్ ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో ఆవేదనతోనే మాట్లాడుతున్నామని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు కావాలనే తెలుగు రాష్ట్రాలు అందులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని వైసీపీ మండిపడింది. ఆయన వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చేలా చేస్తున్నారని ధ్వజమెత్తింది. ఈ తరుణంలోనే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కర్నూలులో కేసు నమోదు కావడం గమనార్హం.